अंदर नमस्कार अभी राष्ट्र विभजन जगह सदर्भ में पोलवर मन आंध्र राष्ट्रा की जीवनाड़ी अने मन प्रजलू प्रत्येक मन रैतु प्रत्येक उभय गोदावरी जिल की दादापू 10 लक्षल एकराल वरकू मन की सागुनीर 660 ग्रामाल की त्रागुनीर प्राजेक्ट द्वारा मन अद्भुत तीसुकेल्ली अभिवृद्धि मन इतर राष्ट्राल कन्ना मुंदुंटामनि गतंलो मनकु वच्चिन ब्रह्मांडमैन पेरु कष्टपड़े मन रैतांगानिकि इदि सरैन रीतिलो मन वाळ्ळकि मनस्फूर्तिगा रैतांगानि अभिनंदिंचे विधंगा रैतुकि अंकितं चेसे विधंगा ओक गोप्प प्राजेक्ट मनं चेपडतामनि एन्नो कललु मन प्रजलु एप्पटि नुंचो चूस्ता उन्नारु एदुरु चूस्ता उन्नारु पवन कल्याण गारु नेनु मन ఢిల్లీ पर्यटनलो अनेक ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి చాలా బాధగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఏ మాత్రం కూడా ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే విధంగా వాళ్ళు అడుగులు వేయలేదు మొన్న జరిగిన వరదల్లో అపార నష్టం కలిగింది ఆ నష్టాన్ని పూడ్చడానికి కోసం అవసరమైతే డయాఫ్రాగ్ మాల్ లో కొన్ని రిపేర్లు చేయాలి ఎంతవరకు ఆ రిపేర్లు చేయాలని అంచనా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చేస్తున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మోసం చేసే విధంగా 45.72 మీటర్లు ఎత్తు ఉండాల్సిన పోలవరం ప్రాజెక్ట్ ని 41.15 కు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతంట మొదటి దశలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా మన రైతాంగానికి మోసం చేసినట్టు కాదా కేంద్ర ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్ అయితే హడావిడిగా మరొక్కసారి అక్కడ మరమ్మతులు చేయాలని చెప్పి 2030 కోట్ల రూపాయలు అక్కడ మరమ్మతుల కోసం ఖర్చు అవుతుందని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి శాంక్షన్ రాకపోయినా రాష్ట్రభౌతం అన్న జియో రిలీజ్ చేశారు ఇది అవినీతి కాదా ఖచ్చితంగా జనసేన పార్టీ మేము డిమాండ్ చేసి కొన్ని అంశాలపైన ముఖ్యమంత్రి గారు ఆ సంబంధ శాఖ మంత్రి ఒక చర్చకు రావాలి మాట్లాడాలి ఎందుకు ఈ ప్రజల్ని ఈ విధంగా మోసం చేస్తున్నారు ఎక్కడన్నా విన్నామండి అక్కడ ఇసుక తోడేయడాని కోసం 200 కోట్లు అక్కడ మంచి ఏదైతే మన వరదల వల్ల నీరు ఆగిపోయిందో ఆ నీరుని ఎత్తేయడాని కోసం మరొక 70 కోట్లు ఇదా మరమ్మతులు అంటే మీరు ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు 2030 కోట్ల రూపాయల తోటి వీళ్ళు సొంతంగా అంచనాలు వేసేసుకొని కేంద్ర ప్రభుత్వం దీంట్లో సంబంధం లేకుండా కావాలని వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రాజెక్ట్ పూర్తయిపోతుందని చూపించడానికి ఒక ప్రయత్నం చేస్తుంది మనందరం కూడా ముక్త కంఠంతో దీన్ని మనం ఖండించాలి పోలవరం 45.72 మీటర్లు ఉంటేనే మన రాష్ట్రానికి మన ప్రజలకు మన రైతాంగానికి మేలు చేయగలుగుతాం విశాఖపట్నం వరకు తీసుకెళ్తామన్నా మనం నీళ్లు ఎట్లా తీసుకెళ్లగలుగుతాం లక్ష కుటుంబాలు నిర్వాసితులైతే ఈ ప్రభుత్వం కేవలం 24,000 కుటుంబాలకు ఆ 10 లక్షల చొప్పున ఇచ్చేసి చేతు దులుపుకుందాం చూస్తున్నారు ముంపు ప్రాంతాలకు కనీసం ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందక మన వరదల్లో అల్లాడిపోయారు వాళ్ళు మా జనసేన పార్టీ నుంచి మా నాయకులందరూ కూడా అక్కడ విస్తృతంగా పర్యటించి 11 రోజులు వాళ్ళ కరెంట్ లేదు ఆ ప్రాంతాల్లో మా వంతు మేము సహాయం చేసి నిర్వాసితులకు అండగా నిలబడ్డాం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాబోయే నెలలో పోలవరం ప్రాజెక్ట్ సందర్శిస్తారు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించిన తర్వాత అక్కడ అధికారులతోటి లోతుగా చర్చించిన తర్వాత ఆ సమాచార సేకరణ తర్వాత మేము చేశామో ఇవన్నీ మేము వాస్తవాల కాదా ప్రజల ముందు పెడతాం అదే రోజు సాయంత్రం కొవ్వూరులో ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత మోసం చేసిందో ఇన్ని అబద్ధాలు ఆడారో పోలవరం ప్రాజెక్ట్ గురించి ఖచ్చితంగా రైతాంగం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన మేము ఆ రోజు మాట్లాడతాం ప్రతి అంశంలోనూ వెనకాడుతున్నారు సర్వే చేయమంటే ఈ రోజు వరకు చేయలేదు చివరికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు విసికెత్తిపోయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చి జాయింట్ సర్వే చేయమన్నారు ఈ రోజున తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి అది కూడా చేయలేదు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా వీళ్ళు పాటించడం లేదు దీని వెనక ఏంటి మీ కారణాలు ఎందుకు ఈ విధంగా మభ్యపెట్టారు ఎందుకు అబద్ధాలు చెప్పారు మీరు ప్రతి సందర్భంలో గత సంవత్సరం ఖరీఫ్కి సాగునీరు అందిస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఏమైపోయింది ఎందుకు దాని గురించి ఈరోజు మాట్లాడడం లేదు ఎప్పుడు 24 గంటలు ప్రతిపక్షంలో ఉన్న మా పైన విమర్శలు చేయడం పిటకథలు మొదలుపెట్టాడు రీసెంట్గా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం అవసరం చెప్పండి మీలో నిజాయితీ ఉంటే ప్రతి బిడ్డ మన దగ్గర నుంచి ఒక సత్యనాథ వెళ్ళవాలని మీరు కోరుకుంటే బైజూస్లో మీరు 700 కోట్ల రూపాయల స్కామ్ మీరు చేస్తారా ఇదేనా మీ ప్రభుత్వ పనితీరు సమర్థత లేదు
పరిపాలించ దక్షత లేదు ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమం అనే దానిపైన వీళ్ళు కేవలం మభ్యపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఎక్కడ చేయడం లేదు జనసేన పార్టీ ఖచ్చితంగా నిర్వాసితుల తరపున రైతుల తరపున ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన పవన్ కళ్యాణ్ గారు దీని కోసం ప్రత్యేకంగా దృష్టి సారించాం పోలవరం ప్రాజెక్ట్ పూర్తవాలి దాని కోసం అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని బతిమాలి వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములై బాధ్యత తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కలిసి మనందరం కూడా మన ప్రజల కోసం ఈ కార్యక్రమం జరిగేటట్టు ఈ డ్యామ్ నిర్మాణం త్వరగా జరిగేటట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తాం ఈ రోజు భీమవరంలో ప్రత్యేకంగా మల్లినేడి బాబీ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా షిర్డి సాయిబాబా ఆలయం 12వ వార్షికోత్సవం చాలా చక్కగా అద్భుతంగా నిర్వహిస్తున్నారు ప్రజల సేవ కోసం సమాజం కోసం భక్తి భావనతోటి ఎవరి దగ్గర కూడా రూపాయి ఆశించకుండా ఈ ప్రాంత వాసులందరూ కూడా వాళ్ళని చక్కగా ఒక మంచి డివోషనల్ మార్గంలో నడిపడానికి ఆయన చేస్తున్న కృషిని మీ అందరం కూడా అభినందిస్తున్నాం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు అందరూ కూడా బాబీ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో మనందరం కూడా మనవంతు మనం ఏం కృషి చేస్తున్నాం మనం సంపాదించుకున్న నిధుల్లో తిరిగి మన సమాజానికి ఉపయోగపడే విధంగా మనం చేసే కార్యక్రమాల్లో భక్తి రూపంలో భగవంతుడు మనకి అవకాశం కల్పించాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్పతనం అది ఆయనలో ఉన్న మంచితనం మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేము ఆయన అభినందిస్తున్నాం మా జిల్లా అధ్యక్షులు మీ అందరికి పరిచయం చిన్నబాబు గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేసుకుంటూ వెళ్తాం పార్టీ పటిష్టం చేయడానికి కోసం రాబోయే రోజుల్లో అన్ని మండలాల్లో కూడా మండల కమిటీలు గ్రామ కమిటీలు అన్నీ ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా ఇక్కడ గతంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు కాబట్టి ప్రత్యేక దృష్టి సారించి మేము ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ ఇంకా బలంగా ఎదిగేటట్టు క్షేత్రస్థాయిలో ఇంకా మేము నిర్మాణం చేసుకునేటట్టు మా వంతు మేము అహర్నిశలు కృషి చేస్తూనే ఉంటాం గత సంవత్సరమే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా నిర్ణయం తీసుకుని ప్రకటించారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కలిసి పనిచేయాలి దానికోసం జనసేన పార్టీ ముందడుగు వేస్తుంది అందరినీ కలుపుకొని పోయే విధంగా ప్రతిపక్ష ఓటు చీలనివ్వకుండా మా వంతు మేము చాలా నిజాయితీగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే మీరు చూస్తూనే ఉన్నారు కొత్త కొత్త పరిణామాలు రకరకాల డెవలప్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా జరుగుతాయి మన ప్రజల కోసం ఈ ఎన్నికలు ప్రజలు గుర్తించాలి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి ఈ పార్టీని ఇంటికి పంపించాలి జనసేన పార్టీ దాన్ని కట్టుబడి ఉంది ఎందుకంటే వీళ్ళు మన రాష్ట్రానికి అన్యాయం చేశారు పరిపాలించలేకపోయారు వృధా చేశారు వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని వాళ్ళకి ఇచ్చిన నిధుల్ని దాన్ని మనం అరికట్టాలంటే ఒక మార్పు రావాలి ఒక మంచి ప్రభుత్వం రావాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎంతో అవసరం మన రాష్ట్ర ప్రజల కోసం మేము జనసేన పార్టీ నుంచి ఆయన చెప్పిన మాటకి మీ అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయ పరిణామాలన్నింటినీ బేస్ చేసుకుని తప్పకుండా విజయం సాధిస్తాం ఈ పార్టీని ఇంటికి పంపిస్తాం.